అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎందుకు ఓడిపోవటం కుప్పంలో? రండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేమంటున్నారు కదా, రండి. నేను ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని. ఇద్దరూ పోటీ చేసినా పర్లేదు, లేదా ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకుని ఎవరో ఒకళ్ళు పులివెందుల్లో పోటీ చేయండి జగన్ గారి మీద. తేలిపోద్ది కదా ఇవన్నీ ఎందుకు అసలు? ఈ వైనాట్ పులివెందుల వైనాట్ ఇది ఓడిస్తాం 175, ఈ సొల్లు కవర్లన్నీ ఆగిపోతాయి కదా, పోటీ చేయండి మీరో మేము, తేలిపోద్ది కదా. ఇటువంటి దిక్కుమాలిన మాటలకి ఆయన ఎంత ఈ వయసులో తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనందం, తెచ్చిపెట్టుకున్నటువంటి ధైర్యం, ఈ ప్రగల్భాలు పలుకుతూ సినిమా డైలాగులు కొడుతూ ఆయన ఏం జరిగిపోయింది అసలు? ఏతావాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి మొత్తం కూడా సుమారుగా ఒక 21-22 ఆటికి ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. 21-22 సీట్లకి ఎన్నికలు జరిగితే ఇందులో మీరు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 4 గెలిచారు. ఈ 4 గెలటాకి నీకు సరిపడ అసెంబ్లీలో నీకు సరిపడ నీకు ఓట్లు ఉన్నాయి. అయినా నువ్వే గెలిచావు, ఒకటి గెలిచావు, 6 మేము గెలిచాం, ఒకటి నువ్వు గెలిచావు. టోటల్గా బయట 3 గ్రాడ్యుయేట్స్లో 3 గెలిచారు. ఏంటి 21-22 ఎన్నికలు జరిగితే 4 గెలిచి సంకల్పం గుద్దుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. అంటే అసలు జన్మకి అసలు మామూలుగా నా జన్మలో ఇక మళ్ళీ గెలుపు లేదనుకుంటాం వల్ల ఆ మానసిక స్థితిలోంచి 21-22 ఎలక్షన్లు జరిగితే 4 గెలిస్తే 4కి ఇంత సంబడం, ఇది ఎక్కడ సంబడం? మనం ఎక్కడ చూడడం అసలు? 22 ఎలక్షన్ 20 పైన ఎలక్షన్లు జరిగితే 4 గెలిచి 4కి అసలు మొత్తం ప్రపంచాన్ని జయించినట్టు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు ఈ ఉత్తర కుమార్ ప్రగల్భాలు. అలాగే రాజధాని గురించి నిన్న అంటే చంద్రబాబు నాయుడు నైజం తన ఉంది మాగదులతో తన ఏజెంట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా వ్యక్తిగతంగా నీచంగా దుర్భాషలాడిస్తాం. ఆ మధ్య ఎవరితో నా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడిస్తే నిన్న మళ్ళీ రోజు టెంట్ ఖాళీగా ఉంటుంది, ఆ క్యాచీగా ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది, 1000 రోజు, 500 రోజు, 1200 రోజు, ఇట్లాంటి ఏయో రోజులు పెట్టి మిగతా అప్పుడు టెంట్ ఖాళీగా ఉంటుంది, ఆ రోజు మాత్రం ఏదో ఒకటి సందడి చేయటం, మీడియాని తీసుకెళ్తాం, ఎవడో ఒకరిని అద్దె మైకులను తేవటం. ఈ అద్దె మైకు వాళ్ళు వచ్చి అసభ్య పదజాలం మాట్లాడటం. నేను ఏదైతే ఇవాళ మేము నిజాయితీగా ఉన్నాం, వార్తను వార్తగా ఇస్తున్నటువంటి అసత్యాలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు అనుకూలి మీడియాల్ని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి ఒక సభలో అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారు కోర్తలు కూయించడం, వాడు కూయటం ధర్మమా? ఏంటా ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా నిజంగా బీజేపీ వాళ్ళు వీళ్ళు 10 దొడ్లు మారొచ్చి ఏంటా ఈ బీజేపీ జాతకం అంటే 2018లో కర్నూలు డిక్లరేషన్, భారతీయ జనతా పార్టీ రాయలసీమ ముఖ్య నేతల సమావేశం, కర్నూలు డిక్లరేషన్ 2018, కర్నూలు 23 ఫిబ్రవరి 2018. ఈ బీజేపీ వాళ్ళందరూ కూర్చుని ఏంటంటే వాళ్ళ డిక్లరేషను, ఆంధ్రప్రదేశ్ 2వ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి, 1 అది 1లో ఏ అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి 6 నెలలకి ఒకసారి కర్ణాటక మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, 1లో బి సెక్రటరేట్ మరియు తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి, అంటే డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలు కూడా రాయలసీమలో కొన్ని ఏర్పాటు చేయాలి, 1లో సి ఇందులో ప్రధానంగా
मुख्यमंत्री निवास भवन एर्पाटु चेयाली, रायलसीमलो मुख्यमंत्री निवास भवन एर्पाटु चेयाली। डी गवर्नर तात्कालिक विडुदल निवासं इक्कड एर्पाटु चेयाली रायलसीमलो। इदि 2018 बीजेपी भारतीय जनता पार्टी डिक्लरेशन। इवाळ एंटि आ सिग्गु शरं पूगुर्तोळ्ळकि असलु सिग्गु शरं कूडा उंडदा? ఏంటి ఇదంతా?